సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ? నమస్కారం ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్న కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది సార్ రెండవ ట్యాట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి సెకండ్ ట్యాట్ నోటిఫికేషన్ అనేది వస్తే నవంబర్ డిసెంబర్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఒక రెగ్యులర్ ఒక మెయిన్ డిఎస్సి జరిగే కంటే ముందుగా రెండు ట్యాట్ నోటిఫికేషన్లు అయితే తప్పనిసరిగా ఉంటాయి. మనం గతం పరిశీలన చేసినట్లయితే గత 2018లో 2017లో ఒకసారి, మళ్ళీ వెంటనే 2018 స్టార్టింగ్లో ఒకసారి రెండు సార్లు టెట్ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఎస్జీటీ వాళ్ళకి టెట్ కమ్ టీఆర్టీ రూపంలోను, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డిఎస్సి రూపంలోను నోటిఫికేషన్లు ఇచ్చారు. అదే తరహాలో మనం గతం ఎప్పుడు పరిశీలన చేసుకున్నా సరే రెండు టెట్ నోటిఫికేషన్లు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. మనకి ప్రతి 6 నెలలకి తప్పనిసరిగా రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం టెట్ నోటిఫికేషన్లు అయితే రావాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు కూడా కంపల్సరీగా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ ఒక 2 నెలల్లో పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత మనకి డిఎస్సి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ లిమిటెడ్ డిఎస్సి అనేది డిఎస్సి కింద కౌంట్ చేయవలసిన అవసరం లేదు. ఇది మనకి 2018లోను 2011లోను 2017లోను గతంలో డిఎస్సిల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఏవైతే పోస్టులు ఉంటాయో మళ్ళీ అదే రిజర్వేషన్లో భర్తీ చేసేందుకు లిమిటెడ్ డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమంలో భాగంగా వాడుతున్న ట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. మనకి లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఈ లిమిటెడ్ డిఎస్సి వెబ్సైట్ అయితే ఆన్ చేసుకుని కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుని అప్లై అప్లికేషన్లు అనేవి త్వరలో స్టార్ట్ అవుతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, రెండవ టెట్ ఉంటుందా అనే వాళ్ళకి సమాధానం, ఖచ్చితంగా డిసెంబర్లో రెండవ టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. డిఎస్సికి అదనంగా యాడ్ అయ్యేదల్లా విద్యా దృక్పథాలు, జీకే కరెంట్ అఫైర్స్, ఈ అంశాలపై కూడా పట్టు సాధించుకోండి. మనకి రెగ్యులర్ డిఎస్సి, మెయిన్ డిఎస్సి ఎప్పుడు ఉంటుందనే విషయానికి వచ్చినట్లయితే పోస్టులు వచ్చేసరికి వేలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మనకి సర్వశిక్ష అభియాన్ గతంలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే 38,000 వరకు ఎస్జీటి ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఖాళీలు ఉన్నట్లు, మనకి 12,000 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మొత్తంగా 50,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సర్వశిక్ష అభియాన్ నివేదిక ప్రకారం తెలుస్తుంది. ఏదేమైనా ఎన్నికలకు ముందు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. మనకి సెప్టెంబర్ టైంలో డిఎస్సికి సంబంధించి 2023, జనవరి టు సెప్టెంబర్ 2023 టైంలో మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అనంతరం మనకి ఎన్నికల సమయం సమీపించేసరికి వాటికి సంబంధించి పరీక్షల షెడ్యూల్ కానివ్వండి, ప్రాసెస్లు కానివ్వండి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ పట్టు వదలకుండా మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ సుదీర్ఘకాలం పాటు ప్రిపరేషన్ అయ్యి మీరు మంచి ఫలితాలు సాధించినట్లయితే మీకు కంపల్సరీగా డిఎస్సిలో కొలువు సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పట్టు విడవకుండా మీ ప్రయత్నం అయితే కొనసాగించండి. ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. నవంబర్ డిసెంబర్ టైంలో మనకి ఇంకొక టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి టెట్కి సంబంధించి ఫలితాలు అనేవి సెప్టెంబర్ 14వ తారీఖున విడుదలవుతాయి. అప్పుడు తెలుస్తుంది మొత్తం ఎంత పర్సంటేజ్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ఉందనేది. ఓకే గైస్, ఒకవేళ రెండవ టెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళకి సంబంధించి టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, మిగిలిన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి నేరుగా డిఎస్సి రూపంలో పరీక్షలు కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గతం పరిశీలన చేసినా కూడా ఖచ్చితంగా ఒక రెగ్యులర్ డిఎస్సి జరిగే ముందు రెండు టెట్ నోటిఫికేషన్లు అయితే కంపల్సరీగా ఉంటాయి. వాళ్ళు కూడా డబ్బులు గుంజుకునేందుకు మంచి అవకాశం, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా కాలయాపన కార్యక్రమం అనేది కొనసాగించేందుకు మంచి అవకాశం. ఇక్కడ మనకి ఈ లిమిటెడ్ డిఎస్సి అనేది ఎందుకు విడుదల చేశారంటే ఇక్కడ డిసెంబర్ నెల వరకు కూడా ఎవరు కూడా డిఎస్సి అడిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లిమిటెడ్ డిఎస్సి ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత రెగ్యులర్ డిఎస్సి, మెయిన్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని చెప్పి తప్పించుకునేందుకు ఈ లిమిటెడ్ డిఎస్సిని వాడుకునే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. అసలు తమ కేటగిరీలో పోస్టులు ఉన్నాయా, తమ రిజర్వేషన్లో పోస్టులు ఉన్నాయనే తెలియకుండా చాలామంది అప్లై చేస్తారు. దానివల్ల 500 రూపాయలు ఫీజు అనేది గుంజుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పోస్టులు ఉంటే తప్పకుండా రాయండి, రాయడంలో తప్పేం లేదు. ఎందుకంటే మీకు ఒక రెగ్యులర్ డిఎస్సికి ఇది ఒక ప్రాక్టీస్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి పరీక్ష రాయడంలో తప్పేం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. తీరా చూస్తే గత ప్రభుత్వం కంటే దారుణంగా తయారయ్యారు. కనీసం ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేని పరిస్థితి. గతంలో డిఎస్సిల్లో మిగిలిపోయిన టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది.
ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి 25,000 పైగా టీచర్ పోస్టుల భర్తీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ రావాలి. లేదంటే తీవ్ర స్థాయిలో పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు చేసిన 600,000 మంది కుటుంబాలు మిమ్మల్ని నమ్మున్నారు. మీరు నమ్మకాన్ని మొమ్ము చేసినట్లయితే తీవ్ర స్థాయిలో పరిణామాలు అయితే తప్పవు. ఓకే గాయ్స్, ఇది మనకి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ని మరింత స్పీడప్ చేసుకుని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేది ఏముండదు, ఓన్లీ మీరు రివిజన్ చేసుకునే సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్కి ఇంకా మనకి ఒక 6 నెలల పాటు సమయం అయితే ఉంది. కాబట్టి ఈ 6 నెలల సమయాన్ని మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ కొనసాగించుకోండి. 1-6 క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు, 7-10 క్లాస్ ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లు, డిఎడ్ బిఎడ్ బుక్స్, విద్యా దృక్పథాలు, జికె కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా పొందేందుకు వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి ప్రీ పీడిఎఫ్లు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్కమ్ టీఆర్టీ మోడల్ పేపర్లు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా పీడిఎఫ్లు అనేవి పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి లింక్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.